జగన్మాతా శ్రీ శారదాంబకు ప్రణమిల్లుతూ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ జగద్గురువుల దివ్య చరణాలకు నమస్కరిస్తూ వారి అనుగ్రహంతో చెప్పుకొస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞంలో అది బహుధా శ్రూయతే ముక్తి వేదాంతేచు వేదాంతేషు విచక్షణ ఏకా సాలోక్య రూపోక్త అనేక రకాల ముక్తులుంటాయి. ఒకటి సాలోక్య ముక్తి, ద్వితీయం సామీప్య రూప, రెండవది సామీప్య ముక్తి, మూడవది సారూప్య, తృతీయ పురుషోత్తమ, మూడవది సారూప్య ముక్తి, నాలుగవది అన్యా సాయుజ్య రూపోక్త, నాలుగవది సాయుజ్యము. దీని అర్థం ఏంటంటే సాలోక్యము అంటే మీరు ఏ దేవతనైతే ఆరాధన చేస్తూ ఉంటారో అదే చింతన చేయడం వల్ల ఆ దేవతకు సంబంధించిన లోకానికి చేరతారు. ఆ లోకంలో దివ్యమైన భోగములు ఉంటాయి. అవి ఎలాగుంటాయి అనేది ఇంద్రియాలు ఊహించడం, అది పుణ్యలోకాదుల్లో కూడా లేని స్థితి. అది కేవలం ఇంద్రియజన్యమైన భోగములు కావు, అదొక ఆనంద స్థితి. అది ఆ లోకంలో అనుభవిస్తాడు, అది సాలోక్యం. సామీప్యం అంటే ఆ లోకానికి వెళ్ళినా భగవంతుని సమీపానికి వెళ్ళలేకపోవచ్చు. ఆ లోకంలో ఉంటూ ఎక్కడో ఆనందంగా ఆ శివమయమైన తాదాత్మ్య స్థితిలో ఉండడం సాలోక్యం. సామీప్యం అంటే స్వామి సన్నిధిలో మసలడం, సామీప్యముక్తి. సారూప్య అంటే తద్రూపముతో ఉండడం. ఎప్పుడు దేన్ని ధ్యానిస్తాం అదే అవుతాం కదా, తద్రూపం. విష్ణు భక్తులు విష్ణు వలె శంఖ చక్రాదులు ధరించి ఆ లోకంలో ఉంటారు. అలాగే శివభక్తులు శివుని వలె త్రినేత్రధారులై భుజంగ భూషణులై నీలకంఠులై కూడా సంచరిస్తారు. ఈ సారూప్య ముక్తి, ఈ మూడు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఆ లోకంలో. ఆ తర్వాత నాలుగవ ముక్తి సాయుజ్య రూపక్త, సాయుజ్యం. ఈ సాయుజ్యం వచ్చేటప్పటికల్లా విద్యారణుల వారు అయితే రెండు రకాల భాషలు చెప్పారు. మూలంలో సాయుజ్యం ఒకటే చెప్తున్నాడు. సాయుజ్యం అనే అర్థం చేసుకోవాలంటే తాదాత్మ్య స్థితి అని అర్థం. ఉదాహరణకి సాలోక్యంలో ఈశ్వరుడు వేరు, మనం వేరు, ఆయన లోకంలో ఉన్నాం. ఆయన లోకంలో ఉన్నంత మాత్రం ఏకం కాలేదు, అక్కడికి భేదం ఉంది. సామీప్యం అంటే ఆయన సన్నిధిలో ఉన్నాం, సన్నిధిలో ఉన్న భేదం ఉంది. సారూప్యం అంటే తద్రూపం ధరించేం కానీ అభేద స్థితి ఇంకా రాలేదు. సాయుజ్యం వచ్చేటప్పటికల్లా తాదాత్మ్యము, ఇది తాదాత్మ్యం అనే మాటకి తత్ శబ్దము ఆత్మశబ్దము రెండు కలిసాయి. తచ్ఛబ్దంగా చెప్పబడుతున్న బ్రహ్మం ఉందో దానితో ఆత్మ ఐక్యమైపోడు, మమేక స్థితి. అందుకే సాయుజ్యం పరమముక్తి అని చెప్తారు ఇక్కడ. ఈ మధ్యలో సార్ష్టి మొదలైన ముక్తుల గురించి కూడా కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. సార్ష్టి అనే దాన్ని ఈ సారూప్యంలో దేనిలోనూ కూడా చేర్చుకోవచ్చు. సార్ష్టి అంటే ఈశ్వరుడికి ఎలాంటి కొన్ని శక్తులు ఉంటాయో ఆ శక్తులు కూడా పొందగలగడం, శక్తులు పొందగలగడం. అంతవరకు తత్వత పరమాత్మత ఐక్యం కావడం మాత్రం సాయుజ్యంలో లభిస్తుంది. అయితే ఈ సాయుజ్యంలో కించిత్ రెండు భేదాలు చూపిస్తారు విద్యారణుల వారు. ఒకటి సగుణ రూప ధ్యానంతో తాదాత్మ్యం చెందితే లభించే సాయుజ్యం, అది కూడా దేవతా తాదాత్మ్యము అంటారు. దానికి తాదాత్మ్యం అది, అది సాలోక్య సారూప్య సామీప్యముల కంటే ఉత్కృష్టమైనది. రెండవది నిర్గుణ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుట, అంటే అది ఇక్కడే పొందవచ్చు. అంటే ఆ పరమాత్మ మనలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకుని, అతని నామరూపాల అతీతుడు అని తెలుసుకుని తద్ధ్యానంతో తాదాత్మ్యం చెందడం నిర్గుణ బ్రహ్మతో తాదాత్మ్యం. ఇది అది కూడా సాయుజ్యం అని చెప్పబడుతుంది. కనుక ఇందులో పరమముక్తి ఏది అంటే సర్వశ్రేష్టమైన ముక్తి సాయుజ్యమే అన్నారు. అదే సాయుజ్యం పరిపూర్ణంగా సుఖదుఖ వివర్జిత అన్నారు. సుఖము దుఃఖము రెండు లేవుట, మిగిలిన వాటిలో ఉన్నాయంటే వాటిలోనే లేదు, కానీ భేదం ఉంది గనక ఈ పరిపూర్ణత అందులో ఉండదు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు సాలోక్య సారూప్య సామీప్యాలు పొందిన వారు కూడా మళ్ళీ భూమి ఎందు రావలసి వస్తుంది. అందుకే ఇక్కడ పొందే వాళ్ళకు కూడా కొన్ని భేదములు చెప్పారు. శుద్ధ చిత్తులు, అతీవ శుద్ధ చిత్తులు అని రెండు భేదములు చెప్పారు ఇక్కడ. అంటే శుద్ధ చిత్తత లేనిది ఆ లోకం దాకా వెళ్ళలేరు. అంటే భగవద్భక్తి కలిగి అది నిష్కామంగా కలిగి, అది బాగా తెలుసుకో, నిష్కామంగా అవ్యాజంగా భగవద్భక్తి కలిగి మునుపు చెప్పినటువంటి యమనియమాదులు ఇత్యాదులు జీవన విధానం అయిపోయి అంటే చక్కని ప్రవర్తనా సరళి కలుగుతూ బ్రహ్మము తప్ప లేదా పరమేశ్వరుడు తప్ప తాను పూజించే భగవంతుడు తప్ప మరేదీ లేని అనన్య భక్తి కలిగి ఆ ప్రేమ తాన్ని ఆరాధిస్తున్నటువంటి వారు పైగా అవ్యాజ భక్తి అని పేరు పెట్టాలి. దానికి అవ్యాజము అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించనటువంటి భక్తి అండి, అది కలగడం సామాన్యం కాదు. అటువంటి ప్రేమ రూపాత్మకమైన చిత్తవృత్తి కలిగి తద్రూపాన్నే ధ్యానిస్తూ తన్నామములే పలుకుతూ పరవశించే వాళ్ళు మాత్రమే చేరగలిగింది సాలోక్యం. దానికి కూడా మనకి ఇతర శాస్త్ర సహాయంతో దేవీ భాగవతాది గ్రంథములు కూడా పరిశీలన చేస్తే దీనికి ఇంకా అన్వయం మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా విశేషంగా విస్తారంగా చెప్తాడు ముక్తిఖండంలో. ఈ అధ్యాయంలో చాలా విస్తారంగా చెప్పారు, మన సారం మాత్రమే తీసుకుని చెప్తున్నాం. ఎవరైతే అలా భావిస్తూ ఆనంద చిత్తంతో ఉంటారో వారికి పరమాత్మ కొన్నాళ్ళకి ఎలా ఏర్పరుస్తాడంటే తన తానే ఆత్మరూపుడును అనుభవానికి తెస్తాడు ఇక్కడే జీవించుండగానే. అటువంటి వాడు ఇక్కడే జీవన్ముక్తిని పొందగలడు.
కానీ ఆ స్థితి రాకుండానే అవ్యాజ భక్తుడికి ఆయువు తీరి మరణిస్తే వాడు సాలోక్య సారూప్య సామీప్యాన్ని పొందుతాడు. అంటే ఈ భక్తిలో కూడా వాడు ఉన్నటువంటి స్థితి బట్టి ఒకటి సారూప్యం కావచ్చు, కొందరిది కొందరిది సారూప్యం కావచ్చు, కొందరి సామీప్యం కావచ్చు. అంతేకాదు సామీప్యానికి వెళ్ళిన వాడు సారూప్యానికి వెళ్ళింది వెళతాడా? అందుకే వారి యొక్క భక్తి స్థాయి బట్టి కూడా సాలోక్య సారూప్య సామీప్యములు ఉంటాయి. అవి పొందినటువంటి వారు ఏ విధంగా వెళతారో తర్వాత చెప్పుకుంటూ ఇక్కడ సాయుజ్య ముక్తి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. ఇది ఎవరికి లభిస్తుంది అంటే అతీవ శుద్ధ చిత్తానాం. సాయుజ్య ముక్తి అంటే పరమాత్మతో అభేద స్థితిలో తాదాత్మ్యం చెందడం. మిగిలిన వాటన్నిట్లో పరమాత్మ వేరు నేను వేరు ఉన్నాం. శివుణ్ణి చూస్తే ఆనందం కలుగుతుంది, అది గొప్ప విశేషమే, అది సామీప్యంలో ఉంది. లోకంలో ఆనందం, ఆయన రూపస్వీకారం చేసినప్పుడు తాదానుభూతే ఉంటుంది ఇక్కడ. కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఆ తాదాత్మ్య రూపమైన సాయుజ్య ముక్తి లోకాలకు వెళ్లకుండా కూడా పొందవచ్చు ఇక్కడే, లేదా లోకానికి వెళ్ళినా పొందవచ్చు. సాయుజ్య ముక్తితో స్వామిని పొందిన వాళ్ళు కూడా ఉంటారు. అది సగుణ రూప తాదాత్మ్యం, ఇది నిర్గుణ బ్రహ్మ తాదాత్మ్యము అని రెండు విధములుగా చూపించారు. ఈ రెండిట్లో ఏదైనా అతీవ శుద్ధ చిత్తానా భక్తిలో కూడా పరాకోటికి చెందిన వాడు కొందరు ఉంటారు, అవ్యాజ భక్తిలో కూడా ఉత్కృష్ట స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ప్రసాదాదేవ మే హరే, ఆ శివుని యొక్క అనుగ్రహం చేత, అంటే శివుడే చెప్తున్నాడు హరే నా అనుగ్రహం చేత అన్నారు. అంటే మనం ఎంత సాధన చేసినా ఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది అని చెప్పడానికి ప్రసాదాదేవ మే, నా యొక్క ప్రసాదం చేత మాత్రమే ఇచ్చా సాయుజ్య రూపాయ ముక్తౌ సమ్యక్ విజాయతే, వాడి సాయుజ్య రూప ముక్తిని పొందగలుగుతున్నాడు. అసలు నా ప్రసాదం లేకపోతే ముక్తి పొందాలని నిచ్చ కూడా దొరకదు సుమా అని చెప్పాడు. ఇక్కడ అనుగ్రహం అనేది సాయుజ్య ముక్తి ఇవ్వడంలో కాదు, అసలు ముక్తి కావాలనే కోరిక కూడా నా అనుగ్రహం వల్లనే లభిస్తుంది అన్నాడు. ఇక్కడ ముక్తి కావాలనే కోరికే అద్వైత వాసన అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని చూడమని వివేక చూడమని చెప్పారు కదా, అని సాక్షాత్ ప్రసాదహీనాన ముక్తౌ నేచ్ఛా విజాయతే, నా అనుగ్రహం లేని వారికి ముక్తి ఎందు ఇచ్ఛ కలగదు. మీరు కొంత పూజలు పురస్కారాలు చేసే వరకు కూడా చెప్పండి, ముక్తి గురించి అంటే అదేమిటో అర్థమే కదా వాళ్ళకి. అదేదో గొప్ప మాట అంటే వస్తే రాని అని అంటాడు. వాళ్ళు కోరేవి మాత్రం ఇహలోక పరలోక సుఖాలే, ఆ రెండూ ముక్తి కావు తెలుసుకోవాల్సింది. ఆ రెండూ ముక్తి కావు, ఏది మళ్ళీ వెనక్కి వచ్చేదో అది ముక్తి కాదు. మరి సాలోక్య సారూప్యాలు ఎప్పుడో అప్పుడు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు అందరూ వస్తారని కూడా లేదు కదా. అటువంటప్పుడు అవి కూడా వెనక్కి వచ్చేవి కదా, ముక్తి ఎలా అవుతాయంటే వారు ఒకవేళ దేని వల్లనైనా వెనక్కి వస్తే ఆ జన్మ పరిపూర్ణం చేసుకుని మరి వెనక్కి రాని స్థితికి వెళతారయ్యా అన్నాడు. వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి జన్మలు కూడా పొందుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి విశుద్ధి చిత్తులై ఉంటేనే భగవానుడు ఈ సాలోక్య సారూప్యాల తర్వాత సాయుజ్యాన్ని ఇస్తాడు, ఆయన ఇస్తాడు సాయుజ్యం. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా కొంతకాలానికి సాలోక్య సారూప్య సామీప్యాల అనుభవాలు అయిన తర్వాత పరమేశ్వరుడే సాయుజ్యాన్ని జ్ఞానం ద్వారా అక్కడిస్తాడు ఆ లోకంలో. అంతదాకా లేక ఇంకా ఏదో మిగిలి ఉంటే మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణలు కొన్ని చెప్పవచ్చు. ఉదాహరణకి జైవిజయులు, వాళ్ళు సాలోక్యం ఉంది, సారూప్యం ఉంది, సామీప్యము ఉండవచ్చు. అలా ఉంటూ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళు భూమి మీదకి వచ్చారా లేదా? కానీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి అక్కడ గొప్ప రహస్యం చూపిస్తాడు. వాళ్ళు నిజానికి ఉత్కృష్ట స్థితికి వెళ్ళారు, కానీ వాళ్ళకే తెలియకుండా వాసనాప్రాయంగా రజోగుణం తమోగుణం మిగిలిపోయాయి వాసనాప్రాయంగా. ఈ రహస్యం భాగవతంలో రజస్తమో దూషితులయ్యి అని ఒక మాటలో చెప్తాడు. ఇవి గమనించవలసిన అంశం. కనుక సాలోక్య సారూప్యాలు ఖచ్చితంగా ముక్తులే కాదని కాదు, కానీ ఎక్కడో కొంచెం వాసన ఉంటే అది ఇందాక చెప్పినట్టుగా అతీవ శుద్ధ చిత్తులు అనడానికి లేదు ఎక్కడ. తత్కారణంగా సనక సనందనాథులు ఎప్పుడైతే వాళ్ళని అడ్డుకున్నారో వాళ్ళు ఒక రజస్తమో దూషితులై ఉన్నారు గనక మీరు రాక్షస యోనుల్లో, అంటే ఇక్కడ ఉండడానికి అర్హులు కారు అన్నారు. ఇక్కడ ఉండడానికి అర్హులు కారు, ఈ రెండు ఉంటే అతీవ శుద్ధ చిత్తులకు మాత్రమే అని చెప్పగానే కించిత్ దోషం చేత వాళ్ళు భూమి మీదకి వచ్చారు. అయితే ఏ రజస్తమో గుణ దోషముల చేత వాళ్ళు కిందకు వచ్చారో ఆ రజస్తమో గుణాలే స్థూల ప్రకృతిగా కలిగి ఉన్నారు, అంటే రాక్షస ప్రకృతిగా కలిగి ఉన్నారు. ఆ కలుగున వారు మూడు జన్మలు మళ్ళీ పట్టింది వాళ్ళకి దాన్ని శుద్ధులు అవ్వడానికి. తర్వాత వాళ్ళు శుద్ధులే ఆ లోకానికి చేరగలిగారు. దీన్ని బట్టి అతీవ శుద్ధ చిత్తత్వం లేనిది సాహిత్యం కూడా లేదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే తన లోకాలకు వెళితే చాలు మోక్షం అనుకుంటూ ఉంటారు. ఆ లోకాలు కూడా మామూలు ఇంద్రాది లోకాలు కావు. ఈ లోకం అంతకంటే ఉత్కృష్టమైనటువంటి, అందులో సందేహం లేదు. ఇది సగుణ బ్రహ్మలోకం, దీని పేరు సగుణ బ్రహ్మలోకము అని చెప్పుకోవాలి. ఆ సగుణ బ్రహ్మ ఈశ్వరుడికి ఉపాసిస్తే శివలోకం,
విష్ణువుగా ఉపాసిస్తే అది వైకుంఠ లోకం లేదా మణిద్వీప లోకం. మణిద్వీప వర్ణంలో కూడా ఒక్కొక్క ఆవరణలో కొంతమంది ఉంటారు, వాళ్ళ ఒక మధ్యలో ఉన్నటువంటి బిందు స్థానంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళేది కూడా లేదు వాడు. అంటే అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప యోగం, కానీ వాళ్ళు అక్కడ కూర్చునే ఆ అమ్మ ధ్యానం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు, అందులో సందేహం లేదు. వాళ్ళకి సుఖము దుఃఖము రెండుండో ఒకనొక అద్భుతమైన ఆనందం మాత్రం అందులో ఉంటుంది, ఈ సాలోక్య ఆనందం. అయితే అక్కడి నుంచి ఇంకా పైకే వెళతారు తప్ప నిజానికి వెనక్కి వచ్చే అవకాశం లేదు. నా పునరావర్తంతేన స్పష్టంగా సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళిన వారు వెనక్కి రారు అని కొన్ని స్మృతులు చెప్తున్నాయి, ఉపనిషద్ వాక్యాలు చెప్తున్నాయి, బ్రహ్మసూత్ర భాష్యం కూడా మనకు చెప్తున్నది ఈ రహస్యాన్ని. మరి కొందరు వచ్చే అవకాశం ఉన్నది, ఎందుకంటే కించిత్ భేదం ఉంది కనుక అది కనబడుతుంది. అలాగే మనకి సుందరార్ కథ చాలా ప్రసిద్ధి. శివలోకంలో అతడే ఒకనొక చిన్న పొరపాటు వల్ల భూమికి రావడం, అలాగే ప్రమదగణాల్లో ఒకటి కిందకి రావడం, ఇలాంటి కథలు కనబడుతుంటాయి. అంటే ఆ లోకానికి వెళ్ళినా రావలసి వస్తోంది, అంటే ఏదో చిన్న వాసనాప్రాయమైంది పూర్వజన్మల వల్ల ఉంది వాళ్ళకి, ఉంది కనుకనే రూపమో లోకమో తప్ప ఐక్యం కాలేదు, వాసనాక్షయం సంపూర్ణంగా కాలేదు. అయితే వాసనాక్షయం కాకపోవడం వల్ల అందరూ కిందకు వస్తారా? రారు. పోనీ అందరూ అలాగే ఉండిపోతే మరి పూర్ణముక్తి దొరికినట్టేనా? ఇదో ప్రశ్న వస్తుంది. దానంటికీ సమాధానాలు స్పష్టంగా ఉన్నాయండి, అది అయోమయం ఎక్కడా లేదు, మనం చదువుకోవడంలోనూ ఉంది అంత అంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అవి తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి నా యొక్క అనుగ్రహం లేకపోతే ముక్తి మీద ఇచ్ఛ కలగదు. పైగా నా అనుగ్రహం ఎవరికి లభిస్తుంది? ఇప్పుడు కావలసింది అనుగ్రహం పట్టుకోవడం. అనుగ్రహం పట్టుకోవాలంటే రెండు మార్గాలు ఉంటాయి, దీన్ని బట్టి క్రమమంతా చెప్పేస్తున్నాడు భగవానుడు. వేద మార్గైక నిష్టానాం మద్భక్తానాం మహాత్మనాం. ముందుగా ధర్మనిష్ట ఉండాలి ఆ జీవుడికి, అంటే తానుకు సాధ్యమైనంత వరకు యథాశక్తి వేద ధర్మాన్ని అనుసరించాలి. రెండవది భక్తి కలిగి ఉండాలి, భగవంతునిందు భక్తి. ఈ రెండు చాలా అవసరము మనకు, ధర్మము భక్తి ఈ రెండూ కలిగి ఉత్తమమైన మనస్సంస్కారములు కూడా కలిగి ఉండాలి. అటువంటి వారికి నా ప్రసాదం లభిస్తుంది, అంటే నా అనుగ్రహం లభిస్తుంది. వారికి ముక్తి ఎందు ఇచ్చ లభిస్తుంది. ముక్తి ఎందు ఇచ్చ లభించిందా, దాని వేగం చాలా విశేషంగా ఉంటుంది. అది సాధనలోకి ఉపక్రమింపజేస్తుంది. మునుపు చెప్పినట్లుగా క్రమంగా అతను ధరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మోక్షం ఇప్పుడు నాలుగు విధాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ విశేషంగా చెప్తున్నటువంటి మాట ఆ సాయుజ్య ముక్తి ఎలా ఉంటుంది అనేది చెప్తూ, షడ్భావ విక్రియాహీన శుభాశుభ వివర్జిత సర్వద్వంద్వ వినిర్ముక్త సత్య విజ్ఞాన రూపిణి కేవలం బ్రహ్మరూపోక్త సర్వదా సుఖలక్షణ నా హేయ నా ప్యుపాదేయ సర్వ సంబంధవర్జిత నా దృష్ట నా శృత విష్ణు నచాస్వాద్య నతార్కిక. షడ్భావ విక్రియాహీన సాయుజ్య మోక్షం, ఇది పరమ మోక్షం. ఇది ఎలా ఉంటుంది అంటే షడ్భావ వికారములు ఉండవు. ఆరు వికారాలు ఉండవట, అంటే ఆరు వికారాలు అన్నిటికీ ఉంటాయండి సృష్టిలో, కానీ ముక్త పురుషుడికి ఉండవు. ఆరు వికారాలు ఏమిటంటే జాయతే, ముందు పుట్టుట, ఆ వికారములతో నేను ఉన్నాను అనుకుంటూ ఉండుట, అది అస్థి. జాయతే తర్వాత అస్థి, అంటే పుట్టుట తద్వికారములతో దేహభ్రాంతితో ఉండుట. రెండవది జాయతే అస్థి అయిన తర్వాత వర్ధతే పెరుగుట అన్నాడు ఇక్కడ. పెరుగుట తర్వాత విపరిణమతే మార్పు చెందుట అని తెలియజేశారు. ఎన్ని అయ్యాయి ఇప్పటికీ? నాలుగు వికారాలు అయ్యాయి. పెరిగాడు మార్పు చెందాడు అంటే అర్థం ఏంటి? తరిగాడని అర్థం. శరీరం పెరిగింది అంటే ఆయువు తరిగిందని కదా అర్థం. కనుక క్రమక్రమంగా తర్వాత దశ కనబడుతుంది, క్షీయతే అని చెప్పారు ఇక్కడ. విపరిణమతే తర్వాత దశ, క్షీయతే ఇక ఆ తర్వాత దశ నశ్యతే అని చెప్పారు ఇక్కడ. జాయతే అస్థి వర్ధతే విపరిణమతే క్షీయతే నశ్యతే. ఈ విధంగా ఆరు వికారములు సృష్టిలో ప్రతి వారికి కలిగి ఉంటాయి. ఆరు వికారాలు కలిగి ఉండడమే జీవభావం, అది లేనిదే బ్రహ్మభావం. కనుక బ్రహ్మభావం పొందుట అంటే ఆరు వికారము లేకుండా ఉండుట, ఆ స్థితి పేరు మోక్షము. అంటే వాడు పుట్టడం ఉండడం పెరగడం ఏమీ లేదు, ఆత్మరూపుడై స్థిరంగా శాశ్వతం ఆనందరూపుడై ఉంటాడు. అయితే అలా ఉండడమేనా అంటే వాడికి శుభము అశుభము కూడా లేదు, మంచి చెడు సుఖ దుఃఖము అనే లోకంలో ఏమనుకుంటున్నావు లేదు. అంటే సుఖము దుఃఖం అంటే మన ఆనందం విషాదం అనుకుంటాం, కానీ సుఖ దుఃఖాలకు అతీతమైనదే అసలైన ఆనందం. అక్కడ ఆనందానుభవం ఉంటుంది, అది విషయాశ్రయం కాదు. వస్తువును ఆశ్రయించుకునే సుఖము, వస్తువును ఆశ్రయించుకునే దుఃఖమే ద్వంద్వం. నిర్విశేష జ్ఞానంతో అంటే వస్తువును ఆశ్రయించని కేవల ఆత్మతత్వం ఏదుందో దాని పేరు శుభాశుభ వివర్జిత ఆనందం, అది నిర్విశేష ఆనందం. అది సుఖ దుఃఖాలకు అతీతం అండి. సుఖ దుఃఖాలు ద్వంద్వాలే, శుభాశుభాలు ద్వంద్వాలే, అవి లోకానికి సంబంధించినవి, ఆ రెండూ లేనిది అది. కనుకనే ముక్త పురుషుడు యొక్క మోక్షానందం ఎలా ఉంటుందో ముందు అర్థమైతే
చాలు. తర్వాత లభించిన సంగతి తర్వాత ఆ స్థితిని ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మోక్షం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం చెప్తున్నాడు ఆ స్థితిని.